ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి, అదేవిధంగా కేటీఆర్ తోనే కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని, నెక్స్ట్ హరీష్ రావుతో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా సమాప్తం చేస్తారని చెప్పినారు. సో అలాగే పొంగులేటి బాంబులు, ఈ అది కాళేశ్వరం బాంబులు, ఫోన్ ట్యాపింగ్ బాంబులు అన్నారు. ఏంటి సార్ అసలు కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే రాజకీయాల్లో అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేను జోషిని చెప్పేది కాదు, అది అది ఊరికే వాళ్ళు బెదిరించుకుంటూ ఉంటాడు. అయితే ఇక అనివార్యమైన పరిస్థితి వచ్చి కేసీఆర్ అన్న ఆయన బయట ఉంటే మనకి పుట్టగతులు ఉండవు, మనకి ఇక పార్టీ నష్టానికి ఏమిటి మళ్ళీ గెలవడం కష్టం అనేటువంటి భావన ఏర్పడితే ఆ రిస్క్ చేసినా చేయొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఆ పరిస్థితి ఉండదు. కేసీఆర్ నేను ఫినిష్ చేశానని రేవంత్ రెడ్డి గారు అట్లా అనకూడదు. ఎందుకంటే ఆయన వయసు ఇచ్చా కానీ కేసీఆర్ చరిత్ర ఇచ్చా కానీ గతంలో ఇద్దరు కొంచెం అనిశ్చిత భాష వాడారు. కేసీఆర్ ఏమి అనిశ్చితమైనటువంటి భాష వాడలేదని నేను అంటలా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కేటీఆర్ మీద దాడి చేసిన ద్వారా కేసీఆర్ని భయపెట్టాను అంటున్నాడు, అలాగే కేటీఆర్ని హరీష్ రావు ద్వారా భయపెడతాను అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే పంచ్ డైలాగులు అంటారు కదా, పంచ్ డైలాగుల కిందే వస్తాయి తప్ప ఎంతమంది. ఇప్పుడు ఏమైంది, జన్వాడ ఆయన కేటీఆర్ బాంబు మరి ఇంటి మీదకి పోలీసుని పంపించాడు, వాళ్ళు ఆయన సీఎంకు తెలియకుండా జరిగింది అని అనుకోను. ఏమైంది, 22 కొండందే వెలిగిని పెట్టారు, వెలిగిని వెలుగు కూడా దొరికిందో లేదు. రెండు మద్యం సీసాలకి పట్టుకోవడానికి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అని వాళ్ళు చెబుతున్నారు, ఫ్యామిలీ ఫంక్షన్ కాదు అని ఇన్ని రుజువు చేయలేకపోయారు ఇంతవరకు. కాంగ్రెస్ పార్టీ విప్పు ఆయన ఎవరో ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఏకంగా రేవ్ పార్టీ అన్నాడు. ఈ రకంగా హైదరాబాద్ యొక్క ఇమేజ్ వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉండి డ్యామేజ్ చేయకూడదు. హైదరా పేరుతో కొంత నష్టం చేసుకున్నాడు ఆయనకి, ఆయనే ఇళ్ళు కూల్చేయటం అవన్నీ కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఊరికే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పడగొట్టి ఏదో పెద్ద హీరోలాగా చేశారు. మొదటేదో కొంత తెలియ జనం ఏదో జరిగిపోతుందని ఓహో ఓహో అన్నారు, కానీ తర్వాత వాళ్లే తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనకు ఎట్లా ఉంటుందంటే ఎదుటివాడి ఇల్లు కూలుస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బాధపడతాం. అట్లా అని చెప్పి చెరువులకి అడ్డంగా కట్టిన వాటిని చర్య తీసుకోవద్దని అన్నాను. అయినప్పటికీ కూడా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళంతటా వాళ్ళు ఆక్రమించారా, ఎవరన్నా ఆక్రమించిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్నారా, బ్యాంకు లోన్ ఇచ్చాయా లేదా. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక లక్షలు లక్షలు పెట్టి కొన్నారు, కొన్న తర్వాత నువ్వు వెళ్ళి కూల్చేస్తే ఏమి, వాడు బతికేంటి? నువ్వు బాగా మన దేశంలో ప్రజలకి జీవించే హక్కు ఉంది, నువ్వు జీవించే హక్కు లేకుండా చేస్తానంటే ఎట్లా కుదరదు. అందువల్లే రేవంత్ రెడ్డి గారికి కొంత వ్యతిరేకత వచ్చింది, దాన్ని ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాడు, అంతవరకు బెటరే. ఇప్పుడు ముసికి సంబంధించి ఉదాహరణకి ఒకసారి సర్వేకి వెళ్ళేసరికి ఎంత రచ్చరచ్చ అయిపోయింది కదా. ఆ రచ్చ అయిన తర్వాత ఆయనకి అర్థమైంది, అప్పటికి కానీ అర్థం కాల మా బోటాళ్ళం టీవీలో మాట్లాడినా కూడా కేరేజ్ ఆట అన్నట్టు కానీ ఆయన వ్యవహరించాడు. కానీ జనంలో ఎప్పుడైతే తిరుగుబాటు రావటం మొదలైందో ఒక్కసారి హైదరాబాద్లో చాలా ప్రమాదకరమైన సంకేతం ఉంది. ఆ విషయానికి పైగా అధిష్టానానికి కూడా కంప్లైంట్ వెళ్ళింది. వాళ్ళు ఒక పక్క బీజేపీ వాళ్ళని బుల్డోజర్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పూలుస్తున్నారు రాష్ట్రాల్లో అని చెప్పినటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా అట్లా ఎదురుతుంటే వాళ్ళని ఎత్తికొట్టుకుని రేవంత్ రెడ్డికి ఎత్తపోతు చేశారని ఒక అభిప్రాయం వచ్చింది. సో దాంతో ఇప్పుడు తగ్గారు చూడండి, గత 15 రోజులుగా ఏమి 10-15 రోజులుగా ఆ పరిస్థితి ఏమి ఉన్నట్టు కనపట్ల. ఇక్కడ ఆయన చేసిన ఒక మంచి నిర్ణయం ఏంటంటే బాపు ఘాట్ వరకు ఇబ్బంది లేని రీతిలో అక్కడక్కడ ఆక్రమణలు గొడవలు ఏమి లేవు, అవి బాగు చేస్తానంటే మంచిదే. ముందు ఏం చేయాల్సింది ఏంటి, అసలు మూసి సరిహద్దు ఎంత, ఎంత ఆక్రమించారు, దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళలో ఎంతమందిని తరలించగలం, ఎంతమందిని తరలించలేము, ఇప్పుడుకున్నదే దాన్ని ఎట్లా సంరక్షించాలి, దానికి ముందుగా ఒక దారి, ఒక రోడ్డు వాల్, గోడ కట్టాలి. ఉదాహరణకి కృష్ణానదికి వరదలు వచ్చే టైంలో జనం ఇబ్బంది పడతారని చెప్పి జగన్ ఏం చేశారు, పెద్ద గోడ కట్టేశారు. వరదలు వస్తాయని చెప్పేసి అవన్నీ కూల్చేశాడు. అవంతా కూడా బఫర్ జోన్ కింద లెక్క, ఒకప్పుడు అదంతా నది కిందే భాగంగానే ఉండేది. కానీ చూస్తా చూస్తా అనేక ప్రభుత్వాల టైంలో కృష్ణానదిలో కూడా చాలా ఆక్రమణలు జరిగిపోయాయి. మరి కూల్చలేదు కదా, కూల్చకుండా ప్రత్యామ్నాయం చూశారు. ఎందుకు, వేల మంది బతకాలి కదా, జీవించాలి, ఓట్లు వేస్తారా లేదనేది పక్కన పెట్టండి. బట్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక
ఈ పేదలేళ్ళు ప్రత్యేకించి పేదలేళ్ళను కూల్చేటప్పుడు పేదల జీవితాలని చిన్నాభినం చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలన్నది నా అభిప్రాయం. సో అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ని రేవంత్ ఫినిష్ చేస్తాడు, రేవంత్ని కాంగ్రెస్ వాడు ఫినిష్ చేస్తారు, ఆ తర్వాత హరీష్ రావు గారు నీ కుర్చీ లాగేస్తారు. అయితే ఇప్పుడు రేవంత్ కుర్చీకి కూడా ప్రమాదం ఉందని భయం ఉందని నేను అనుకోవట్లేదు. ఏదో ఇదంతా డైలాగు వారు తెలంగాణలో కాస్త రాజకీయ సందడికి తప్ప పెద్ద ప్రయోజనం.